రాజు బ్రాహ్మణపురి పట్టణాన్ని పరిపాలన చేసేవాడు రామిరెడ్డి. రామిరెడ్డి మహారాజు భార్య కన్నతల్లి కనకవాతి. కొడుకుల బిడ్డల సంతానం లేక విలోపన పూజలు చేస్తున్నది. మరి వాళ్ళందరూ సంతానం లేదా దేవుడు ఏనాడు వరుసతుల వంజన వేస్తే ఆ తల్లి కడుపు లోపల బిడ్డ ఫలం లేదయ్యే. ఇద్దరు కొడుకుల సంతానం ఉన్నది. ఈ మంట ఇస్తా లేకుంటే వెళ్ళి వస్తున్నాను దేవుడు. గోడ బండారి పట్టిండు. బండారి బండారిగా మక్కలు పుట్టింది, మేడ బండారి తిరుపతి పుట్టింది, ఇరడ బండారి కాస పుట్టింది, కచ్చబల్ల బండారి రారాజు మల్లయ్య బహుమల గల్లవా నీలప్ప గంద కొడుకు అంశమంతుడు మల్లయ్య. మల్లయ్యని బండారు నాకు పని చేయాలని పిరికడి ఆపాకు పట్టి దండవాడు తెంగవయ్య. ఏనాడు బాలమావిడి పండై పుట్టినై ఎడమ సంకేసిండి ఎన్ను బట్టి ఎడుసోలు కుడి సంకేసిండు పెడబట్టి పంజో రిక్కల శూలం చక్కగా దంగవయ్యా. నట్టుకొని గుళ్ళబేటికి వెళ్ళిపోయి కళ్ళ లోపలి కళ చెప్పి మాటలో మాట చెప్పి సంతాన పరం కట్టేస్తున్నాడు. బయలు ఎట్లా వస్తున్నాడు దంగవయ్యా, ఎట్లా వస్తాడు మంచితనములో మించిన ఎక్కడ
భర్తలు గుళ్ళ పూజ కట్టినాడు, భగవంతుడు గుడి ముందర పుట్టినాడు. బాగా పేరున పూజ కడతారు, వాళ్ళ పూజ భంగం చేస్తుంది కావాలని. ఆ గనగన 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 గంట కడుపులమంట మూడు సోలు పెడుతుంట మూలగు అంట అప్పులోడు అత్తే చెప్పు తీసుకొడతా ఇచ్చిటోడు ఉంటే ఇజ్జెద్ది. మనం తీసుకోడే కానీ మళ్ళీ కట్టుండే బిడ్డ, వాళ్ళకు ఉన్నప్పుడు మనకి ఇచ్చారు, మనకు ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాలి. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓం శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ. బగ్గం మటన్ తోంది తిన్నాక ఓం శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హను. వచ్చిన కాంచెల్లి అటో అట్లా మడుగుండే అల్ల పడతానని నేను నమ్మి కూర్చుంటి ఏం తప్పుడవా నీ దొప్పుడు పాడవాడా బొమ్మండ కదే గట్టిన నిద్రపోతావైతే పూజలు కట్టే గట్టిన పంట అవుతుంది. ఏదమ్మా మొక్కుతానవ్వా, ఇక జర అయితే దేవుని దగ్గర ఒవ్వు చెయ్యి. ఒవ్వునా డిస్టర్బెంట్ చేస్తుంది అమ్మా, ఇక దేవుడు ఒక్కొక్క మెట్టు దిగి వస్తాడు. జర అయితే లింగం అంది డిస్టర్బెంట్ చేస్తుంది అమ్మా. గుళ్ళ పూజలు చెప్తాను, గుడి ముందుడికి అచ్చగల్ల బుచ్చగల్ల జోగు సన్నాస వరదేశ పరదేశంలో గడగడ గడగడ గడ్డ కొడుతురు. శంకులొత్తున్నారు, కొద్ది పురుషుడు దానము కొద్ది పిల్లలాట జంగమయ్య బేటికి వెళ్ళిపోయి భిక్ష పెట్టద్దంపాది. పూజలు అటువంటి ఒక జంగమయ్య బేటికి వెళ్ళిపోయి భిక్ష పెట్టద్దాము బిడ్డ అనుకోని అటువంటి పట్టిన తపసు బంధు పెట్టుకొని కనకవతి గుళ్ళకెళ్ళి గుడి ముందడికి రావటమ్మా. గుళ్ళకెళ్ళి గుడి ఉన్నడు కచ్చి అయ్యా జంగం అయ్యా ఏ ఊరు ఉన్నది రారయ్యే బల్ల ఉన్నదయ్యా అయ్యా ఎందుకంట వచ్చి గుడి ముందడు కచ్చి గనగన గనగన గంట కొట్టినవు నానా. అగు అటువంటి ఒక్క మరి అటువంటి ఒక్క కందుల రవిని తీసుకొని అటువంటి పందిళ్ళ కచ్చే వరకు అయ్యా జంగం అయ్యి ఎందుకంట వచ్చి గనగన గంట కొట్టి మా తపసు బిందం అయ్యా ఏ ఊరు ఉన్నది ఏ బల్ల ఉన్నది మనకొత్త పూలు మందరావులేడా గుడి ముందుడు
చాచి అటువంటి గనగన గంట కొట్టి మా తపస్సు విన్నవు ఎత్తే గుళ్ళెక్కీలు నేను గుడి ముందడికి వచ్చిన నా బాధ నువ్వు అడిగినవు కాబట్టి మాది ఏ ఊరు అంటావా? ఇక్కడికి దగ్గర వలస బ్రాహ్మణపురి పట్టణం. మా ఊరు ఉన్నది పిండి తీరు బంగారం అంటే బాడసై తిరుగుతుంది, పిల్లలు గోపురాలు మచ్చలు మాన్యాలు మాకున్నాయి, అన్ని అనుకూలంగా ఉన్నాయి. 66 రాజ్యాలకు నా భర్త అతిలోక పండితుడు, 77 దేశాలకు దివలోక చక్రవర్తి. కానీ ఎన్నుండి ఎందుకయ్యా? నాకు మాత్రం అనగా అమ్మాని పిలువ ఆడపిల్ల లేదు, బాపాని పిలువ కొడుకు లేక మేము భార్య భర్తలం 5 ఏళ్ళు వచ్చినాం. మునిగిన గుండమో ఏదో మొక్కని దేవుడు లేడు, చేయిన పూయలు లేవు, ఎన్ని దేవుతల పూయలు చేసిన ఏ దేవుడు రాలేదు, మాకు ఫలమోడి గట్టలేదు. తిరిగి తిరిగి వశకాంతులమై మేము బయలుదేరి వస్తుంటే మేము వచ్చేతో వల్ల పాడబడ్డ గుడి ఉన్నది. పాడబడ్డ గుళ్ళ దీమై వచ్చినవా? మాకు కొడుకుల బిడ్డల పలం ఇత్తనం గుళ్ళకెళ్ళి తిరిగి ఇంటికి పోతావయ్యా, వెళ్ళకపోతే ఇదే గుళ్ళే మా ప్రాణ వల్ల వీసుకుంటాము. ఇద్దరు కమల పిల్లగాళ్ళు పుట్టినాక మీ భార్య భర్తలకెళ్ళలేని బాధలు వస్తాయి బిడ్డ. సీతమ్మ బాధలు, సిరిదేవి కష్టాలు, ఎల్లమ్మ ఎలబాధలు వస్తాయి. బాధలు కోరుచుకుంటా చేతి లోపల చేతి సంతాన పరమోడి కడతా బిడ్డ. పొమ్మంటే లేదంటే వెళ్ళిపోతా బిడ్డ. పొద్దుషాన పోతుంది పొలమారు దూరం అయితే నేను మాత్రం ఉన్న మాట చెప్పు బిడ్డ. అటువంటి మాత్రం అనగా కొడుకుల బలం ఇస్తాను అన్నవు. నేను కొడుకుల అటువంటి మాకు బాధలు వస్తాయి అన్నావు, మాకు ఎడలేని షిరత్తది అన్నావు. అయ్యా బాధ రానోళ్ళు ఇవ్వలయ్యా, శరవు అటువంటి ఎడలేని శరలు రానోళ్ళు ఇవ్వలయ్యా. మరి కష్టమే కన్న తల్లి, సుఖమే మరవన్న తల్లి. బాధలు రానోళ్ళు ఇవ్వలు లేరు, ఏ బాధ వచ్చినా భరించుకుంటామయ్యా. సీతమ్మ బాధ, సిరిదేవి కష్టం, ఎల్లమ్మ ఎల బాధ, అటువంటి ఎంత పెద్ద కష్టం వచ్చినా ఓర్చుకుంటామయ్యా. అయ్యా అయ్యా అన్నమాట తప్పము బాధలు కోరుచుకుంటా చేతి లోపల చేస్తున్నావు బిడ్డ. ఓ లోపల చేయబెట్టి తోడు మొక్కని పలవండి బిడ్డ, పలవోడి కడతా బిడ్డ. పట్టు వన్నాడు పలమై తేరా కాళ్ళు దగ్గర పెట్టి చేతులు కింది కిడుపు కాకుల కళ్ళు ముయ్యి పిట్టోరు చేరు బిడ్డ. ఒకటి మొక్కడి పలావు రెండు బిడ్డ పట్టు బిడ్డ. ఏనాడు భగవంతుడు పలమోడి కట్టిండోడు బిడ్డ చెట్టు చెప్పబట్టి ఎండు కొండలకి ఏనాడు భగవంతుడు ముట్టా. అదో గుడికాడ తల్లి అంగిడ మందు అటువంటి భగవంతుడు పలమోడి కట్టంగా
గుడికాడ కనకవది అంగిట మందు భగవంతుడు ఫలమోడి అట్టంగా సప్పట్లు కొట్టమంటే వాళ్ళ సప్పట్లు కొడతారా, మీద వర్షం పడతాంది, ఎక్కడ నలుగురు గక్కడనే కూసున్నారు. అటువంటి చింతున్నది చింత కింద టెంట్ కింది ఎక్కువ మంది ఉన్నారు, అటు మొత్తానికి లేకుంటాయనా. సప్పట్లు కొట్టమంటే వలన సప్పట్లు కొడతారా, సప్పట్లు కొట్టే కాలం సర్వనాశనం అయింది. అయినా పెయినండి బట్ట కట్టుకొని బుద్ధి మాడి ఎప్పుతూ ఏ ముసలు తింటాంది, ఏ ముసలో తింటాండి, ఏ పోర తింటాంది, ఏ పోర తింటాండు. అదే సాయంత్రం ఆరున్నారైందంట దాలయ్య, టీవీ కాడ కూర్చుంటే దాల్ మొగిలి రేకులు ఇస్తారాకులు, తూర్పుకెళ్ళే రైలు పనుమడికెళ్ళే బస్సు, బామ్మారిది జ్ఞానపిచ్చి గడిలో కూర్చుండి మొగిలి రేకులు ఇత్తారాకులు, తూర్పుకెళ్ళే రైలు పరివడికెళ్ళే బస్సు, నిస్సమ్మా తుస్సమ్మా కోడలా కోడలా కొడుకు పిల్లవాడ, కోడల కొడుకు పిల్లలు కాకుండా మంది పిల్లం అవుతుందా. మనసు మమత మౌన రంగం స్వాత చినుకులు అత్తారింటికి దారెల్లి కోయిలమ్మ వదనమ్మ ముక్కు బుడక కార్తీక దీపం, మల్ల పెయిన కార్తీక దీపం మళ్ళా స్టార్ట్ అయిందుర్రా. బ్రహ్మముడి పంచమి త్రీనయని గృహాలక్ష్మి గుప్పడ అంత మనసు, మామగారు మావిడాకులు ఏమన్నా అంటే సీరియల్ లెక్కగబడ తండ్రి, ఎవరైతే సప్పట్లు కొడతారో సప్పట్లు కొట్టిన వాళ్ళ రోగాలను సప్పట్లు కొట్టిన వాళ్ళు చుట్టుకుంటాం ఇట్టం. సప్పట్లు కొట్టపోతే కీళ్ళ కాడికి లూసిపోతాయి, అచ్చింది వర్షకాలం వర్షాలు పడుతూనే ఉంటానై, అగో పత్తి చేళ్ళు కలవ రాకుండా ఎట్లా పెట్టుకున్న చేతులు గిట్లనే పడిపోతాయి, అట్లా కూడా సప్పట్లు కొట్టపోతే కీళ్ళ కాడికి ఏళ్ళు ఉసిపోతాయా. అగో అటువంటి వర్షకాలం నువ్వు దగ్గ వర్షం అట్టి ముక్కు పొంటి ఇతగోళ్ళు కానీ బయట గురికాస్తే సీమెంట్ తీసుకొని రాకుండా ఈసే తిట్టంటారు, ఈసే తిట్టంటారు, అంత ఇటింత అటింత అవుతుంది, అటు ఇటు ఎక్కడ ఇవ్వాలి ఏం చూసినా బట్టి నాకుడే నాకుడే అవుతుంది. అట్లా కూడా సాపాట్లు కొట్టపోతే కొత్త కరోనా చుట్టుకుంటది కాదు నావాయానికి సాపాట్లు కొడతారు కానీ భక్తికి వెళ్ళిన సాపాట్లు కొడతాలా. భవనాల బేడికి బయలుదేరి పోదామని ఇల్లన్నీ మల్లెలు యాడియో
కర్తల బలం ఓడి అడ్డుకోరి భవనారమందరి.